వెంకటకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. దరిద్రుడా, కడుపు కనందున్నావా, గడి తింటున్నావరా? ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ వాళ్ళ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, కోటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలోకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్ద అని తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా కలిసి బాబు పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కడుక్కుని వెళ్ళడం ఆచారం రా? బాలేవాళ్ళ చిన్న బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోడానికి మీరు కాళ్ళతో కడుక్కోనండి. నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవటం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడీ చూడు తల్లి. అమ్మా తల్లి, పోతరాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, 70 సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డిప్పియా 30యా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుడి తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది? వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఇన్నా ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటా? మంగళారా, నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా? వస్తాను. డెబ్బి 30 గారు, మీరు చూసిన మాని నేను ఎదిగి పట్టుకుంటా, ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? నిలబడ నిలబడవు, నేను ఎవడో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు మీ కబు అయ్యగారు. దండాలి బాబు, వెళ్ళండి. నూరా పెద్ద అయ్యగారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో?
కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది, ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో అయ్యే గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా, పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క? పొద్దున్నే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా, మరి సర్దుకుడు అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్దుకుడు అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్యా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు థర్డ్ స్టాండర్డ్. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. అమ్మా, 100 ఎకరాలు ఆశావి నేను చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను, మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? సూపర్ ఫిగర్ తల్లి. మాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుంది, మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా, 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా. తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర? మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి? ఉంది. 7 అంతస్తుల మేడా, నేను నీకు నచ్చాన 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దైపోయాను. ఎంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, నా దగ్గరికి వెళ్ళి ఇది 30, ఇది 70 అని చెప్తే సరి చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ? నాకు చేసుకోరా? 30-70. ఏ తొలి ప్రేమ, టింగ్, ఇదెంత చెప్పు? ఇదేంటి ఇది? టింగ్ టింగ్. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి, అందుకు చెప్పు.
అది అది ముప్పి అది డిప్పి. ఒరే గుంటనక వస్తున్నాను ఉంటారే. అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెరగొడతావా? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచిబా పాలయ్యే, నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. ఇందులో కలిపిపోయావా? తేడా విరగడేది. అసలు నిన్ను అనుకోని ప్రయత్నం లేదే, నిన్ను నాకు కట్టబెట్టిన మా చిన్నయ్య గారిని అనాలి. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసుగొట్టావయ్యా, ఒందే ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడగాల. నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? ముప్పి డెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలని దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే. అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి. అమ్మ అన్నవరా తగ్గు తగ్గు.